సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్న సర్వ ప్రచోదయాత్ సాయి బంధువులందరికీ సాయి రామ్ పలకెడిది భాగావతమట పలికించేవాడు సత్య సాయి రామభద్రుండట అన్నట్లుగా శ్రీ సాయి సచ్చరిత్రలో మనము అనంతరావు పాటంకర్ అనే పూనా నుంచి ఒక పెద్ద మనిషి వచ్చాడు బాబా దగ్గరికి వచ్చినప్పుడు సిరిడైకి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు అతని కళ్ళు చాలా సంతృష్టి చెందాయి బాబా దర్శనం తర్వాత ఆయన కళ్ళు అన్నీ కూడా నిండిపోయాయి ఏంటి ఆయన యొక్క దర్శనంలో నయనానందం అంటాం కదా నేత్రానందం అని ఆ విధంగా జరిగింది అంత బాగుంది బాబా పాదాల దగ్గరికి వెళ్ళాడు పాదాలు పట్టుకుని పూజించాడు ఆ తర్వాత బాబాతో ఈ విధంగా అంటున్నాడు ఆయన నేను చాలా చదువులు చదివాను వేదాలు చదివాను వేదాంగాలు చదివాను అయితే అష్టాదశ పురాణాలన్నీ కూడా విన్నాను బాబా నా మనస్సుకి శాంతి కలగలేదు నా మనస్సుకు శాంతి నా పుస్తక జ్ఞానం అంతా కూడా నిష్ప్రయోజనమైంది అందువల్ల పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకన్నా కూడా ప్రశాంతంగా ఉన్నారు కానీ నీ దృష్టి వల్లనూ నీ యొక్క మహిమ వల్లనూ నీ దగ్గరికి నేను రాగానే నాకు ఎంతో 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 శాంతి నువ్వు ప్రసాదిస్తావని నేను ఎంతో నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను నీ దయా దాక్షిణ్యాలు నాకు కావాలి అని ఈ ఆయన పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు ఈ అనంతరావు పాటంకర్ అయితే అప్పుడు బాబాగారు ఈ విధంగా అన్నారు నవవిధ భక్తి అని ఒక కథ చెప్పడం జరిగింది ఒకనొక వర్తకుడు ఇక్కడికి వచ్చాడు బాబాగారే చెప్తున్నారు అతని ముందు ఒక ఆడగుర్రము లద్దె వేసింది ఆ తర్వాత తొమ్మిది ఉండలుగా ఆ లద్దలు పడ్డాయి ఆ తొమ్మిది ఉండలుగా పడి పట్టినప్పుడు జిజ్ఞాసువైన ఆ వర్తకుడు ఆ పంచసాచి చాచి తొమ్మిది ఉండల్ని అందులో పెట్టుకున్నాడు కానీ తన మనస్సుని కేంద్రీకరించగలిగాడు అన్నారు బాబాగారు ఇదేంటి ఒక వర్తకుడు రావడం ఏమిటి ఆడగుర్రం ఏమో లద్దలు వేయడం ఏమిటి అవి తొమ్మిది ఉండలుగా ఉండడం ఏమిటి అవన్నీ గుడ్డలో కట్టుకోవడం ఏమిటి ఏం చెప్తున్నారు ఈయన అని ఆలోచిస్తున్నాడు ఈయన అనంతరావు పాటంకర్ ఆయన వేదాలు చదివాడు వేదాంతం నేర్చుకున్నాడు వేదాల్లో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా ఆయనకు తెలుసు కానీ అర్థం మాత్రం మాటల అర్థం బాబా అర్థం పరమార్థం ఏమి ఆయనకు అర్థం కాల అయితే గణేష్ దామోదర్ అనేటటువంటి దాదా కెల్కర్ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ విధంగా అన్నాడు ఏమని అంటే కనుక మాటల్లో బాబా ఉద్దేశం ఏంటో మీకు అర్థం కాలేదు కదా అని అడిగాడు అవును నాకేమీ అర్థం కాలేదు బాబా మాటల్లో ఉద్దేశం అని అడిగితే ఆడగుర్రం అనగా భగవంతుడు భగవంతుని అనుగ్రహం తొమ్మిది రకాలుగా ఉంటుంది సుమా అని బాబా చెబుతున్నారు ఒకటేమిటి శ్రవణం అంటే భగవంతుణ్ణి కీర్తించడం శ్రీ సాయినాథ గురు గోవింద పతిపురీసా జయ గోవింద శిరడి నివాస రాజగోవింద అలా కీర్తించడం ఆ తర్వాత ప్రార్థించడం చూడండి ఎప్పుడైనా సరే ప్రార్థించే పెదవులు నమస్కారం చేసుకుంటూ ప్రార్థిస్తే భగవంతుడు మన మాట వింటాడు సుమా అని చెప్పడానికి ప్రార్థించే పెదవులు చాలా అవసరం ఆ తర్వాత రెండు అయిపోయింది మూడవది ఏంటంటే స్మరణం జ్ఞాపకం చేసుకోవడం బాబా ఇలాగా బాబా అలాగా బాబా వచ్చేసారు ఇచ్చేశారు అందువల్ల ఏ కార్యమైనా కూడా కూడా ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయి అని మనం స్మరించడం వలన తప్పనిసరిగా కార్యములు ఈ యొక్క సాధనమున పనులు సాధించు ధరలోన భార్యోక్తి ఉంది కదా అదేవిధంగా బాబా బాబా అంటే తప్పనిసరిగా కా అవ్వని కార్యము లేదు అని స్మరించుకోవడం పాదసేవనం పాదసేవనం అంటే ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుల వారు పాదసేవనం చేసి ఆయన పునీతుడయ్యి రోమ రోమంలో కూడా రామనామాన్ని పెట్టుకున్నాడు కాబట్టి మనము కూడా ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ అని అనుకుంటూ ఉండాలన్నమాట అనుకోవడం వలన కూడా మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి పాదసేవనం అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ఐదవది అర్చనం ఈ యొక్క గుర్రబు వేసినటువంటి లద్దెలకి బాబా చెప్పే అర్థం అంతరార్థంలోనే ఐదవది అర్చనం అంటే నవవిధ భక్తి మార్గాలు ఆయన చూ సూచించాడు నువ్వు వేదాలు చదువు వేదాంతం నేర్చుకో వేదాంతి అవ్వు కానీ ఈ తొమ్మిది లేకపోతే నీ లైఫ్ వేస్ట్ నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఈ తొమ్మిది సుమా అని చెప్పడం జరిగింది అయితే స్మరణం చెవి చేసుకున్నాము ఆ తర్వాత కీర్తనం చేసుకున్నాము శ్రవణం చేసుకున్నాము పాదసేవనం చేసుకున్నాము అర్చనం పూజ ఆ ఏమని చే సంకల్పం చెప్పుకుంటాం వాళ్ళను పలానా గోత్రంలో నేను పుట్టాను పలానా పేరు నాది ఆ విధంగా నీవు భగవంతురా తండ్రి నీవు నాకు తప్పనిసరిగా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య కుటుంబంలో ఉండే శాంతులు సుఖాలు అన్ని ఇవ్వవ్యా అని సంకల్ప మాత్రము చేత సంకల్పం చేస్తున్నాము పలానా ఊర్లో పుట్టాము పలానా శ్రీశైలస్యే ఈశాన్య ప్రదేశే అలా చెప్పుకుంటూ ఉంటాము లేకపోతే ఉత్తరప్రదేశే తూర్పు ప్రదేశే అలా చెప్పుకుంటాం అలా చెప్పుకోవడానికి భక్తి లేని సాధనలు పనికి రావు భక్తి కావాలి భక్తి కావాలి అంటే కనుక పూజలు చేసుకోవాలి తర్వాత ఇంకా ఆరవది నమస్కారం సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి మనం నమస్కారం చేసేటప్పుడు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు కలిపి నమస్కారం చేసుకోవాలి అది చేసుకోవడం అనేది మన సంస్కారం అనమాట అహే ఆరవది అయిపోయింది ఏడవది చూస్తే దాస్యం అంటే ఏమిటి సేవ ఎలాంటి సేవ చేయాలి త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నట్లుగా మనం మాట మాట్లాడే మాట చేసే పని మనం ఏదైతే ఆచరణ చేస్తున్నామో అదంతా కూడా నేను చేస్తున్నానని కాదు భగవంతుడు చేయిస్తున్నాడనే భావనతో చేసుకోండి ఆ తర్వాత సత్యం సత్యం అంటే స్నేహం ఎలాంటి వారితో స్నేహం చేయాలి చూడండి సుగ్రీవుడు వచ్చి ఎవరితో స్నేహం చేశాడు రాముల వారితో చేశాడు విభీషణుడు వచ్చి సత్యం ఎవరితో చేశాడు రాముల వారితో చేశాడు దానివల్ల వాళ్ళు బాగుపడ్డారా లేదా అంటే చాలా బాగుపడ్డారు ఎలా బాగుపడ్డారు భగవంతుని వలన భగవంతునితో భగవంతుని చేత వాళ్ళు సంస్కరించబడ్డారు అందువలన వాళ్ళు మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో చక్కగా సఖ్యత భక్తి వల్ల వాళ్ళందరూ కూడా చక్కగా సేవ్ అయ్యారు అని చెప్పొచ్చు ఆ తర్వాత ఆత్మ నివేదనం ఆత్మను సమర్పించుకోవడం ఆత్మ సమర్పణ ఎవరు చేశారు నారాయణ 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 అనే శబ్దాన్ని నమో నారాయణాయ అని పలికిన ప్రహ్లాదుడు ఆత్మ నివేదనం చేశాడు అదేవిధంగా ప్రహ్లాద్ కుమారుడే కాదు ధృవకుమారుడు ఆత్మ నివేదన చేశాడు అదే కాదు ఇంకా ముఖ్యమైనటువంటి వాడు నారదుడు నారాయణ నామ మాత్రము చేత బలువైన రోగములు మా బాపవచ్చు నరసింహని దివ్య నామమంత్రము చేత అన్నట్లుగా ప్రతి నామంలోనే కూడా నారాయణుడు ఉన్నాడు నారాయణుడే నామి నామి వేరు నారాయణుడు వేరు కాదు అని వీళ్ళందరూ కూడా ఆచరణాత్మకంగా మనకు చూపించారు అందువల్ల ఆత్మ నివేదన చేసుకో ఈ తొమ్మిది యొక్క గుర్రపు లద్దెలకి తొమ్మిది నవ సూత్రాలు నవ ఏదైతే భక్తులున్నాయో నవవిధ భక్తులు ఉన్నాయో అన్నీ కూడా బాబా వారికి చెప్పడం జరిగింది అందువల్ల శిరిడీ సాయిని సేవిస్తే ఏమొస్తుంది అంటే సంస్కరణ చెందుతాము మన ప్రవర్తనలో పరివర్తన వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించుకొని మనం చక్కగా శిరిడీ సాయి బాబా పాదాలు పట్టుకుని బాబా నన్ను మంచి దారిని నడిపించు అని మనం ముందుకు వెళ్ళాలి ఉండరా మరి ఓం శ్రీ సాయిరామ్ రామ్ యొక్క ఆస్ట్రో బగ్లిష్మైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి చేయండి చేయడమే కాకుండా మన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ లింక్స్ పంపించండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సాయిరామ్